కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీనగర్ కాలనీలో డబుల్ బెడ్రూమ్లు అర్హులైన పేదలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్నగర్ కాలనీలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ శాంతియుతంగా ధర్నా చేస్తున్న బీజేపీ కార్యకర్తల దగ్గరికి టీఆర్ఎస్ నాయకులు వచ్చి గొడవ చేయడం విడ్డూరామని అన్నారు। నిజంగా టీఆర్ఎస్ వాళ్ళకి పేదలకు న్యాయం చేయాలని ఉంటే దాదాపు 16 కోట్లు ఖర్చు పెట్టిన డబుల్ బెడ్రూమ్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు। ఈ నెలాఖరుకి డబుల్ బెడ్రూమ్లు ఇల్లు తెరాస ప్రభుత్వం పేదలకు ఇవ్వకపోతే 1 తారీఖు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు విపుల్, కౌన్సిలర్లు శ్రీకాంత్, సుజిత, నరేందర్, ప్రవీణ్ మరియు నాయకులతో పాటు 120 మంది కార్యకర్తలు పాల్గొన్నారు। కేటాయించాలి అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్లను వెంటనే। ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం। కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారి నాయకత్వం, కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారి నాయకత్వం। బీజేపీ కేటాయించాలి అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్లను వెంటనే, కేటాయించాలి అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్లను వెంటనే। ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం। జై జై మాతా। విన్నారు కూడా ఏమన్నాము, 1.5 మంత్ తర్వాత ఏప్రిల్ 1వ తారీఖు లోపల మీరు డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే ప్రభుత్వం వాళ్ళు, ప్రభుత్వం అంటే కలెక్టర్ కావచ్చు, ఆర్టీఓ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు, అధికారులు ఎవరైతున్నారో వారికి చెప్పాను। జితేశ్వరి పటేల్ గారికి నేను సభాముఖంగా ఇంత మందిలో చెప్తున్నా, నేను ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కాదు, ఏ వ్యవస్థకు వ్యతిరేకం కాదు, సిద్ధాంతం ప్రకారం పనిచేసే వ్యక్తులం, ధర్మం కోసమే చేస్తున్నాం। ఇక్కడున్న వ్యక్తులకు ఇప్పటికీ 2,000, 4,000, 5,000 కిరాయి కట్టుకుంటా కిరాయి ఉన్న ఈ 20, 21, 22, 23 వార్డులలో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వమని చెప్పి 1.5 నెలల కింద నేను వచ్చి ఇక్కడ ధర్నా చేసినాం। అది పాత్రికేయులకు తెలుసు, పోలీసులకు తెలుసు, అధికారులకు తెలుసు, రాజకీయ నాయకులకు తెలుసు। నేను ఇక్కడ చెప్పే అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు ఒకటే చెప్తున్నా, అమ్మ నేను కొట్లాడేది మీ ఏరియా కోసమే, మీకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వమని చెప్తున్నాం। ఆ డబుల్ బెడ్రూమ్ లో గంజాయి తాగుతున్నారు, చరస్ తాగుతున్నారు, కళ్ళు తాగుతున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, అద్దాలు వాళ్ళు కొట్టారు, ఇప్పటి को 100 नंबर को రోజు 50 కళ్ళు పోతాయి అయినా గాని ఇప్పటి వరకు దాన్ని క్లీన్ చేయలేదు పెట్టలేదు ఇక్కడున్న అక్క చెల్లెలకు అన్యాయం జరుగుతదని చెప్పి ఆ డబుల్ బెడ్రూమ్ ఆక్యుపెన్సీ ఇమంటున్నా ఒకవేళ ఇయ్యలేని చేతన కాకపోతే అది కొనగొట్టి ఫ్లాట్లు ఇమని చెప్తున్నా అంతే తప్ప కామారెడ్డిలో ఉన్న అందరిని పిలిచి ఇక్కడ ఉంచుతామంటలేం అర్సనపల్లిలో ఉన్నాయి అక్కడ ఉన్నట్టు మన అందరినీ ఏనోళ్ళని తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్ లో ఉంచమని చెప్పినాం ఇప్పటికీ అద్దాలు లేవు అద్దాలు వదిలిపెట్టారు పైకాన పైపులు పోయినాయి సెప్టిక్ ట్యాంక్ చేయలేరు కరెంట్ కనెక్షన్ ఇయ్యలేరు నీళ్ల బోర్లు లేవు రోడ్లు లేవు పందులు తిరుగుతున్నాయి అడ్డమైన పనులు చేస్తున్నారు ఇక్కడ ఉన్న ఆడోళ్ళకి ఇబ్బంది అవుతుంది యువత చెడిపోతారని చెప్పేసి ఆ వీటిని ఎట్లనే చేసి అలాట్మెంట్ చేయమని చెప్పినాం నెలన్నర కింద నేను చెప్పినా అది ఖచ్చితంగా వస్తా 1వ తారీఖు నాడు ఎవరెవరైతే గరీబ్ ఉన్నారో వాళ్ళు వచ్చి చూడండమ్మా అని చెప్పడం తప్ప నేను 16 నలుగురు వచ్చి చొరగొడతా అని చెప్పలేదు ఇక్కడ ఉన్నోళ్ళే మళ్ళీ మాటిస్తున్నా ఇక్కడ ఉన్నోళ్ళకే డబుల్ బెడ్రూమ్ ఇవ్వమని చెప్తున్నా 1వ తారీఖు ఇవ్వకపోతే నేనే 4 రోజులు చేస్తా 2 బోర్లు చేస్తా నేనే బోర్లు వేస్తా పైప్ లైన్ ఇస్తా 2 JCBలు తెస్తా సెప్టిక్ ట్యాంకులు తవ్వుతా పోతే 5 లక్షలు పోతుండొచ్చు ఏం పరగడం లేదు సోషల్ సర్వీస్ కింద అయితేనే ఇది ఓటు రాజకీయం కాదు ఇది ఓటు చేయాలనుకుంటే ఇంకా 1.5 సంవత్సరం టైం ఉంది నెల ముందు చెప్పిందే యాదుంటలేదు ఇవన్నీ పట్ల ఈ సంవత్సరం ముందు చేసిన పనిని జ్ఞాపకం ఉంచుకుంటారని నేను అనుకోవట్లేదు కానీ నీతి నిజాయితీ ఏదైతే సదుద్దేశం ఉందో ఆ ఉద్దేశం ప్రకారంగా చెప్తున్నా నేను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 1వ తారీఖు లోపల అంటే ఇంకా 4 రోజులు ఉంది గౌరవ కంపకవర్ధన్ గారు కావచ్చు లేకపోతే ఎంపీ బీబీ పాటిల్ గారు కావచ్చు లేకపోతే ముఖ్యమంత్రి గారు గౌరవ కల్వకుంట్ల కేసీఆర్ గారు కావచ్చు ఎవరైనా సరే ఆఖరికి జితేష్ వి పాటిల్ గారు కలెక్టర్ గారు పిల్లలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆ డబుల్ బెడ్రూమ్ ఆక్యుపెన్సీ ఇవ్వమంటున్నా ఒకవేళ ఇయ్యలేని చేతన కాకపోతే అది కొనగొట్టి ఫ్లాట్లు ఇవ్వమని చెప్తున్నా అంతే తప్ప కామారెడ్డిలో ఉన్న అందరిని పిలిచి ఇక్కడ ఉంచుతామంటలేం అర్సనపల్లిలో ఉన్నాయి అక్కడ ఉన్నట్టు మన బైపాస్ మీద ఉంది ఇక్కడ రామేశ్వరపల్లిలో ఉన్నాయి ఎక్కడ వాళ్ళని అక్కడనే ఉండమని చెప్తున్నాం అందులో కూడా పూర్తిగా తినడానికి ఇబ్బంది ఉన్నటువంటి వ్యక్తులు పనిచేయ చేతగాని తిండికి ఇబ్బంది ఉన్నటువంటి వ్యక్తులకు మొదలయ్యమని చెప్తున్నాం తప్ప వీళ్లకు వాళ్ళకన్నా ఇబ్బంది లేదు అలా ఒకవేళ అందులో గరీబ్ గాడు కాక ఎవడైనా అమీర్ గాడు ఉంటే నేను వస్తా కళ్ళబట్టి బయట గుంస్తా ఒకవేళ నా తరపు నుంచి ఎవడైనా వచ్చున్నా నాదే బాధ్యత అని చెప్తున్నా కానీ గవర్నమెంట్ లో ఉన్న వ్యక్తులు ఇవాళ 1.5 మంత్ టైం ఇచ్చినాం ఏప్రిల్ 1వ తారీఖు నాడు నేను వచ్చి పంచుదామని చెప్పినాం ధర్నాకి ఇవాళ 26వ తారీఖు ధర్నాకు వచ్చినాం ధర్నాకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఎవరైనా కానీ నేను అన్నా మీకు ఒకటే నేను చేతులు జోడించి చెప్తున్నా అది ఎవరైనా కావచ్చు అది టీఆర్ఎస్ పార్టీ కావచ్చు కౌన్సిలర్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎవరైనా కావచ్చు మీరందరూ మానదములే మీరు ధైర్యం ఉండదు ఏమైనా చేయండి మీరు కొట్లాడండి తీసుకొచ్చి అందరినీ లేనోళ్ళని తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్ లో ఉంచమని చెప్పినాం ఇప్పటికీ అద్దాలు లేవు అద్దాలు వదిలిపెట్టారు పైకాన పైపులు పోయినాయి సెప్టిక్ ట్యాంక్ చేయలేరు కరెంట్ కనెక్షన్ ఇయ్యలేరు నీళ్ల బోర్లు లేవు రోడ్లు లేవు పందులు తిరుగుతున్నాయి అడ్డమైన పనులు చేస్తున్నారు ఇక్కడ ఉన్న ఆడోళ్ళకి ఇబ్బంది అవుతుంది యువత घर बनाया 4-5 साल हो गया घर अभी तक नहीं दे रहे आप लोगों का वास्ते लड़ रहे इतना ही गुजारिश है मेरा दूसरा बात ही नहीं है मैं दूसरों को तकलीफ देने का नहीं है कामारेड्डी तमाम लोगों को लेकर आके यहाँ बिठाना बोल के नहीं आया यहाँ जो आदमी गरीब है हमारा भाई बहन है गरीब वाले को वो डबल बेडरूम गवर्नमेंट को देव बोल के बोल रहा हूँ हम देते बोल के नहीं बोल रहे गवर्नमेंट को देव बोल के बोल रहा हूँ ये 1 महीने में देता 2 महीने में देता यहाँ के काउंसिलर उनको MLA साहब होंगे कोई भी होंगे वो वादा दे दो बोल के बोल रहा हूँ इसीलिए यह धरना कर रहा हूँ लेकिन सब हमारा दीदियों को क्या बोल रहा है सब लोग गलत नहीं हो रहा क्या दूसरा लोगों को लेके आके या बिचारे बोल के उन लोग गलत बोल रहा लेकिन हम ऐसा नहीं कर रहे यहाँ का जो आदमी झोपड़ी नहीं है वो रोड पे किराए पे झोपड़ी में जो सो रहा ना उन लोगों को उसमें बिठा तुम बोल के बोला लेकिन दूसरों को नहीं है ये मेरा वादा